తెలిసిద్దరు వయసులో లోపలికి వెళ్ళారు. అవును సార్. మా నాన్న కాదని అక్కడ పార్టీ ఆదేశాల మేరకు పీపుల్స్ కోసం పనిచేశారు. రమాకాందని పెళ్లి చేస్తున్నారు. ఒక చిన్న కుటుంబం మీది. మీకు జీవితం అంటే పార్టీ లేదంటే రమాకాంత్ అన్న. ఇంకా వేరే ప్రపంచం ఏం తెలియదు సార్. బయటకు వచ్చిన తర్వాత ఇంక ప్రపంచం అంతా కూడా రమాకాంత్ అన్న పాప. అటువంటిది ఒకేసారి రమాకాంత్ గారు సూసైడ్ చేసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే మీకు ఏమనిపించారు? ఇక కుటుంబం జీవితం అంత ఇంతే అనుకున్నారా? అంటే అంతకన్నా ముందు తను జైల్లో ఉన్నప్పుడు ఫీల్ అయినా సార్. నేను జైలు కాడికి ఒకరోజు తప్పించి ఒకరోజు, పాప చిన్నది, ఒక 2 సంవత్సరాల పాప, ఆ పాపను ఎత్తుకోవాలి, పోవడానికి ఛార్జీకి పైసలకు కూలి పోవాలి. నేను కూలి పోతే 2 రోజులు కూలి పోతే ఆ కూలి పైసలు తీసుకొచ్చుకొని ఈ జైలు కాడికి పోవాలి. నేను ఈ స్టేజ్కి వచ్చేసిన పరిస్థితి. ఇక అప్పుడు అనుకున్నా వద్దు ఇట్లాంటి పరిస్థితులు వద్దని చెప్పేసి చాలా కష్టపడి చాలా ఇబ్బందులు పడి తనను బయటకు తీసుకొచ్చుకున్నా. తనను బయటికి తీసుకొచ్చుకున్నాక ఇంకా అప్పులు చాలా అయినాయి. ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క లాయర్ 50,000 తీసుకున్నారు సార్. అట్లా 40 కేసులు ఉన్నాయి నాకు మా సార్ మీద. ఆ 40 కేసులు నేను ఎక్కడి నుంచి ఎట్లా కట్టాలి? అన్ని తీసుకొచ్చిన తర్వాత, అమ్మేసిన తర్వాత చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎదుర్కొన్నాక కొద్దిగా అటో ఇటో కొద్దిగా మంచిని తను ఎక్కడ ఓకిపోయేవాడు. నేను తన పాపను పెట్టుకుని ఉండేది, చిన్న షాప్ పెట్టుకుని ఉండి నేను వెళ్ళేదాన్ని కూలికి. డైలీ కూలికి పోయి నేను భోజనం కోసానికి సంపాదించుకుని, నేను ఏమి చంపాలి ఇప్పటివరకు కూడా ఏం సంపాదించుకోవాలి. ఆ క్రమముల్లో ఈ ప్రజలకు మనం ఎందుకు చేసినాము, చివరికి ఇదేనా అనిపించింది నా మనసుకు. ఆ రోజు బాధ అనిపించింది. తను చనిపోయిన నాడికన్నా ఆ రోజే ముందే ఫస్టే బాధ అనిపించింది. అట్లా అనిపించింది. ఆ క్రమంలో అత్త మామ కష్టపడి చంపాయించింది. ఈ క్రమంలో మీకు నయం ఎప్పుడైనా నిద్రపడలేదు? నాకు ఏ రోజు నయంతో పాటు ఇదే నల్లమలలో మీకు ఇంకొక వ్యక్తి ఉన్నారు బాలన్న అని, ఆయన ఎప్పుడు నిద్రపడ్డాడు? నాకు ఏ రోజు టచ్ లేరు. తర్వాత అన్న చనిపోయిన తర్వాత మీ జీవన విధానం కొనసాగం పాప? ఇప్పుడు కుడుక కూలి బంద్ చేసుకున్నా. కూలి బంద్ చేసుకొని కొద్దిగా గొప్ప ఆ పని పని చేసుకోవడం, ఇంకా అయింది ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేయడం, కొన్ని బట్టలు అమ్ముకోవడం, అట్లా గడిపిన. అందులో కుడుక నాకు బెనిఫిట్ కాలేదు. ఇదంతా కాదని చెప్పేసి ఇప్పుడు చిన్న చిన్న ఎక్కడన్నా ఏనన్నా ఇక జీవన ఉపాధి కోసం కష్టపడుతున్నా. కానీ సంపాదించేది ఏం లేదు. అన్నం కాడికి అంతే. కడుపు ఉంటే చాలు, కడుపు నిండి ఉంటే అవే మాకు కోట్లు, అవే లచ్చలు అంతే. ఇప్పుడు అసలుకి సొసైటీలో నేను బతుకొద్దు. నిజం చెప్పాలంటే ఈ స్థాయిలో నేను కమాండర్ స్థాయిలో పనిచేసి వచ్చి కొడుక్క ఇంత చీప్గా బతుకుతున్నా అంటే ఎవరు లేరు. మా కామ్రేడ్స్ అందరికీ అదే బాధ. వాళ్ళు బయట ఎవరు చెప్పుకోలేరు. ఒకప్పుడు మేము హీరోలం, సొసైటీకి వచ్చేవాక జీరోలు అయినాం కదా. ఇప్పుడు ఈ జీరోలో పోయి వేరే వాళ్ళ దగ్గర మేము చేతి చాపుకొని అడుక్కోలేము. మేము సమాన హక్కు కోసం కొట్లాడిన వాళ్ళము, వాళ్ళ మీద ఫైట్ చేసిన వాళ్ళము. చివరికి వస్తే వాళ్ళని అడుక్కో అంటే మాకెంత చీప్ అనిపిస్తుంది. మైండ్ ఒప్పుకుంటా సార్, ఒప్పుకోదు. కాబట్టి అదా ప్రాంతాల పెండ్లాలు మొగండ్లు బాగా ఇబ్బంది పడి తర్జన భర్జనగా బతుకుతుండ్రు. ఇక నా కొడుకు అదే పరిస్థితి. ఎవరికి ఇంట్లో ఆస్తులు లేవు, పాస్తులు లేవు. ఆ పూటకు బతికితే చాలనే ఫీలింగ్ అందరికీ ఉంది. అంతే సార్, మా పరిస్థితి చెప్పొద్దు. ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ సహకరించలే, ఏ రాజకీయ నాయకుడు వచ్చి మీకు మేము అండదండాలు ఉంటామని మాట్లాడలేము. మనకు నీకెందుకమ్మ మేము ఉన్నామని ఏ పోలీసు వాళ్ళని ఇంకా ఒక రాయి వేసిరు గోతిలో పడితే. కానీ ఒక చెయ్యితో ఇచ్చి మమ్మల్ని బయటికి తీయలేదు ఇప్పుడు కొడుక. ఇప్పుడు నేను నోరు ఇప్పితే నా మీద ఇట్లా వేయడానికి ఉన్నారు అని ఉంటున్నా. ఎట్లున్నా నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, అది గ్యారంటీ. ఎందుకంటే నా దగ్గర ఆస్తులు లేవు, పాస్తులు లేవు. బతుకుతున్నా అంటే కేవలం నా బిడ్డ కోసం బతుకుతున్నా, అది వాస్తవం. ఎవరుగా చెప్పమ్మా, ఇప్పుడున్న సమాజంలో మీరు అన్నట్లుగా వీళ్ళ కోసం మనం పనిచేస్తామా అని ఒక మాట అన్నారు. ఇప్పుడున్న యువత కూడా అదే రకంగా వెళ్తున్నారు. ఇప్పుడు చూస్తున్న యువతకు చూస్తున్న మీకేమనిపిస్తుంటుంది? ఇప్పుడు ఉన్న వాళ్ళు వీళ్ళంటి వాళ్ళ ఒక లక్ష్యం కోసం వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా వేరే వేరే మార్గాల్లో వెళ్తున్నారు. ఏ మార్గాల్లో వెళ్ళినా ఏమి చేసినా కానీ కమ్యూనిస్ట్ పార్టీ అంతా బలంగా ఎవరు చేయరు కదా. అప్పుడు మా టైముల్లో సెల్ ఫోన్లు లేకుండా ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి. ప్రతివానికి మెసేజ్ ఉంది. నువ్వేం చేసినా కానీ ఆటోమేటిక్గా ఎమ్మటే అయిపోతుంది. అయిపోతుంది ఏముంది అడ ఎమ్మటే తీసుకొస్తారు, అరెస్ట్లు చేయడం కొట్టడం ఎక్కడ బలపడుతుంది? అంటే నేను వాళ్ళని ఉద్యమం వైపు వెళ్ళమని చెప్పడం లేదు. ఇప్పుడు కొంతమంది యువత ఒక పద్ధతి పాడు లేకుండా, ఒక బాధ్యత లేకుండా పెరుగుతున్న యువతకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ ఏంటంటే నిజంగా అమ్మ నాన్నకు మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటే
సరైన రూట్లో నడవడం కరెక్ట్, సరైన రూట్లో ఉండాలి. మనం ఒకరికి ఆదర్శంగా నిలబడాలి. తప్పు చేయొద్దు, తల వంచొద్దు. నా లక్ష్యం, నేను ఎక్కడున్నా నా సర్కిల్ అదే చెప్తా. గౌరవంగా ఉండాలి. సంపాదన ఆస్తులు పాస్తులు మన ఎమ్మటి రావు, ఏమీ రావు. వచ్చినప్పుడు, చనిపోయినప్పుడు వచ్చేది ఏంటంటే ఒక పేరు, బస్ అంతే. మనకు కావాల్సింది ఒక పేరు తెచ్చుకొని చనిపోవాలనేది నా ఉద్దేశం సార్. యువతకు ఏంటంటే గౌరవించాలి. మెదటి వ్యక్తిని ఎప్పుడైతే గౌరవిస్తాం, ఇట్లాంటి హత్యలు, ఇట్లాంటి రేపులు, ఇట్లాంటి సమస్యలు ఎక్కడ కొడుకురా. ఎదటి వ్యక్తిని మనం గౌరవిస్తలేము అంటేనే అన్నీ జరిగిపోతుంది. అది సార్.